హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అయితే చూస్తున్నారు కదండి, వెడ్డింగ్ సీరీస్ అవన్నీ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ యుఎస్ నుంచి ఇండియా రావడానికి. అమ్మ కొంచెం సౌండ్ తగ్గించవా. సో అది దాని తర్వాత ఏమో షాపింగ్ అవి చూస్తున్నారు కదా వీడియోస్. యాక్చువల్లీ నేను అన్ని తీసి పెట్టుకుంటున్నాను, కానీ ఎంత బిజీ అయిపోయాను. మనం ఇండియా వచ్చాక ఫ్రీ అవుతాం అనుకుంటాం, కానీ అస్సలు అవ్వండి. ఇక్కడికి వస్తే ఇంకా బిజీ అయిపోతాము. అమ్మ వంట ఎలాగో చేస్తుంది, కానీ మాకు షాపింగ్లకు పొద్దున్న వెళ్ళి సాయంత్రం ఇంత రాత్రి 9 అలా అవుతుంది. దాని తర్వాత ఇంకా పెళ్లి పనులు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా డాడీతో కూర్చున్నా రాత్రి 2 అవుతుంది అనమాట పడుకునేసరికి. సో అలా జరుగుతుంది. అందుకే వీడియోస్ నేను రెగ్యులర్ గా పోస్ట్ చేయలేకపోతున్నాను, కానీ వీడియోస్ అన్ని తీసి పెట్టుకుంటున్నాను. సో మీ వరకు అన్ని వస్తాయి, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అయితే ఈ రోజు నుంచి ఏమంటారు అఫీషియల్ గా పెళ్లి సందడి అనేది స్టార్ట్ అయిపోయింది. ఎలా అంటే నిన్నటి వరకు షాపింగ్ అది అయిపోయింది, ఇంకా షాపింగ్ అది ఇంకా ఉన్నది. సో ఈ రోజు ఏంటంటే ఫస్ట్ మా ఇంట్లో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. గోధుమ రాయి అది పెడతారు కదా, అంటే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు. అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే, ఇవాళ ఆడపల్లి వాళ్ళు ఉంటారు కదా, ఆడపల్లి వాళ్ళ అంటే పెళ్లి కూతురు వాళ్ళ మావయ్యలు గాని అన్నయ్యలు గాని పెళ్లి కార్డ్ పట్టుకుని మన ఇంటికి వస్తారనమాట. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చి కార్డ్ అది ఇచ్చేసి దండం అది పెట్టేసి తర్వాత ఇంకా భోజనం చేసి వెళ్తారు. సో అది అనమాట ఇవాళ. సో మా హస్బెండ్ ఇంకా మా డాడీ ఏమో వెళ్లేరు, వాళ్ళని పిక్ చేసుకుని వస్తున్నారు. ఈ లోపల మేమంతా ఇంట్లో అంతా సెట్ చేసేసాము, అండ్ అమ్మేమో వంట చేస్తుంది, నేను బయట పనులు చూసుకున్నాను అనమాట. అంటే డెకరేషన్స్ అంటే ఇల్లు సదడం అదంతా. సో మొత్తం అయిపోయింది, మేము స్నానాలు అవి చేసాం, అంతా రెడీగా ఉన్నాము. ఇంకొక 5 నిమిషాల్లో వాళ్ళు వచ్చేస్తారు. సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, మీకు వంటలు అవి ఎలా జరుగుతున్నాయి అవన్నీ చూపిస్తాను చూడండి. సో మా మమ్మీ అయితే ఇక్కడ పులిహోర చేస్తున్నది. దాని తర్వాత ఇవాళ మెను ఏంటంటే పులిహోర, పులిహోర కలపడమే, మిగతా వంట అంతా అయిపోయింది. సో పాప ఇప్పుడు ఏంటంటే వంట చేసుకోవాలి, బయట పనులు చేసుకోవాలి, ఇవాళ వంట ఒకటే కాబట్టి ఆరాంగా అన్ని అయిపోయాయి కదా మమ్మీ. అయితే దాని తర్వాత ఇక్కడ ఏమైంది, పప్పు, దాని తర్వాత మజ్జిగ పులుసు, ఇంకా పులిహోర, కంద పచ్చడి కూర, కంద పచ్చడి కూర, ఇంకా దొండకాయ కారం పెట్టి కూర, దొండకాయ కారం పెట్టి కూర, ఇవి మెను. తర్వాత స్వీట్ ఏమో రసమలై తెచ్చేస్తున్నాం అనమాట. దాని తర్వాత ఇంకా రైస్ ఒకటి వేడివేడిగా పెడతాం. మళ్ళీ వచ్చాక మళ్ళీ కబుర్లు అవి చెప్పాలి కదా, అందుకే అమ్మ ఏమో చేసేస్తోంది. అమ్మ పులిహోర అది వంటల్లో నంబర్ 1. మీరు అందరూ నన్ను అంటారు కదా ఇంత బాగా వంటలు అవి ఎలా వచ్చాయని, చిన్నప్పటి నుంచి చూడడం నేర్చుకోవడం అనమాట. సో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, వాళ్ళు వచ్చారు. అయితే అన్నయ్యకి ఇద్దరికి కూడా వేడివేడిగా కాఫీ కల్పిస్తున్నామండి. చల్లగా ఉంది కదా కాఫీ, అయితే చాలా బాగుంటుందని 9:30 వాళ్ళు వచ్చారు అనమాట. వాళ్ళని రూమ్కి తీసుకెళ్లి ఫ్రెష్ చేయించి మా డాడీ ఇంకా మా హస్బెండ్ తీసుకొచ్చారు వాళ్ళ ఇంటికి. సో 9:30 కల్లా వంట అంతా కూడా అయిపోయింది, ఇల్లు అంతా అయిపోయింది, పనులన్నీ కూడా. అయితే లాస్ట్ కూడా ఒక కార్డ్ తయారు చేసి ఇచ్చింది అనమాట వాళ్ళకి, అది నేను వీడియో తీయలేకపోయాను. చాలా హ్యాపీ అయిపోయారు. దాని తర్వాత నేను కూడా కొంచెం కాఫీ తాగుదామని అడిగాను, మంచి స్మెల్ వచ్చింది. అండ్ దట్టు అక్కడ చలి స్టార్ట్ అయిపోయింది కదా, చలిలో కొంచెం కాఫీ తాగుదామని మమ్మీకి చెప్తే నాకు కూడా మమ్మీ చేసి ఇచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. అప్పుడప్పుడే తాగుతాను నేను, అసలు కాఫీ టీలు తాగను. తాగేసిన తర్వాత ఇంకా ఇందాక చూపించాయి కదా వంట అంతా మొత్తం అయిపోయింది. జస్ట్ ఇంకా దొండకాయ పచ్చికారం కూర పడేస్తాను మమ్మీ అంది. అంటే అయిపోతే కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు, ఇంకా ఆ ఫార్మాలిటీస్ అవన్నీ రిచ్ చిన్న చిన్న రిచువల్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిలో టైం స్పెండ్ చేయొచ్చు అని. అయితే ఇక్కడ దొండకాయలు పొడుగ్గా నేను నానమ్మ కట్ చేసి ఇస్తున్నాము. ఇది కట్ చేసి ఇచ్చిన తర్వాత మమ్మీ కుక్కర్కి ఎక్కించింది. సో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఈ కూర, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడైతే అయిపోయి పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈ ప్రోగ్రామ్ పెట్టుకుందాము అనుకున్నాము. అంటే అదే పెళ్లి కూతురు వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళిద్దరు. సో వీళ్ళు వచ్చి ఇప్పుడు మనకి తాంబూలంతో పాటు కార్డు స్వీట్స్ అవన్నీ ఇస్తారనమాట. అయితే నా పెళ్లి టైంలో అయితే మా అన్నయ్య, పెద్దొడ్డ కొడుకు, ఇంకా నా తమ్ముడు వీళ్ళిద్దరూ వెళ్ళారు. మా అత్తవారు కూడా బిలాయే కదా, సో బిలాయ్ వెళ్ళారు. అండ్ వీళ్ళు మా తమ్ముడు అత్తవారు కూడా అంటే ఇందోర్లో ఉన్నా సరే పెళ్ళి అక్కడే చేశారు కాబట్టి వీళ్ళు అయితే అక్కడే ఉంటారు, బిలాయ్ నుంచే వచ్చారనమాట. సో అలా కోయిన్సిడెన్స్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు ఫ్రూట్స్ అన్నీ పెట్టి ఇవన్నీ వాళ్ళు తెచ్చుకున్నారు అన్నీ కూడా. మాకు బిలాయ్ ఒక ఓవర్నైట్ జర్నీ, ఒక 5-6 అవర్స్లో చేరిపోతాము కాబట్టి వాళ్ళు అన్నీ కూడా తీసుకొచ్చారు. ఏమంటారు, శుభలేఖ, ఫ్రూట్స్, ఇంకా స్వీట్స్ అనమాట. సో వీళ్ళిద్దరూ మగవాళ్ళు కాబట్టి మగవాళ్ళు ఇద్దరికి బొట్టు పెట్టి ఇచ్చారు, అందరూ అందుకుంటున్నాము. సో ఇలాంటి రిచువల్ మీలో కూడా ఉంటుందా నాకు చెప్పండి. మాలో అయితే ఉంటుంది, అందరింటికి వెళ్తారు. అంటే అందరూ కూడా ఎవరింట్లో పెళ్లి జరిగితే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి ఇలాగ వెళ్తారనమాట. సో చాలా బాగుంటుంది. ఇలాగే కదా ఇలాంటి రిచువల్స్ వల్లే మనకి బాండింగ్ అనేది తెలుస్తుంది, వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది.
సో ఇప్పుడేమో వాళ్ళు అన్ని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు కార్డ్ ఇస్తున్నారండి, ఫ్రూట్స్ అంటే తాంబూలం అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు కార్డ్ ఇస్తున్నారు. కార్డ్ ఇచ్చి మా చెల్లి పెళ్ళికి రండి అని ఇన్వైట్, అంటే ఫార్మల్గా ఇన్వైట్ చేయడం అనమాట. సో చాలా చాలా బాగుంది. ఇక్కడ వీడియో అయితే మా తమ్ముడు తీస్తున్నాడు. అయితే ఇక్కడ అయిపోయిందండి, కార్డు తాంబూలం అవి ఇవ్వడం అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మమ్మీ వాళ్ళుకి దండం పెట్టేస్తున్నారన్నమాట. దండం పెట్టిన తర్వాత ఇంకా తమ్ముడిని కూడా ఫార్మల్గా ఇన్వైట్ చేశారు, ఈ వీడియో తీసుకున్నాము. సో మా చెల్లి పెళ్ళికి వచ్చి మా చెల్లిని తీసుకెళ్ళండి అని చెప్పారనమాట. సో వాళ్ళు కూడా ఫోటోలు అవి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు స్వీట్స్ అవి తీసుకొచ్చారు కదా, అవి డాడీకి ఇంకా మా హస్బెండ్కి పెట్టారు. సో దీంతో ఈ రిచువల్ అయిపోయినట్టే వాళ్ళ తరఫున. దాని తర్వాత లాస్య కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఆ డే అయిన తర్వాత అమ్మ దిస్ ఇస్ ద బెస్ట్ డే ఎవర్ అంది. ఇలాంటివన్నీ చూడడం పిల్లలకి చాలా సరదా ఉంటుంది కదా, అన్ని కొత్త కొత్తగా అనిపించాయి తనకు కూడా. తను పుట్టిన తర్వాత ఫస్ట్ టైం పెళ్లి అటెండ్ అయిందనమాట. సో అన్ని ఈవెంట్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఇదేంటి అదేంటి అని అడుగుతూ ఉంది. ఇక్కడ మా హస్బెండ్ ఏమో కార్డ్ చదువుతున్నారు, అండ్ తమ్ముడు కూడా స్వీట్ అది పెట్టేశారు. సో వాళ్ళ తరఫు నుంచి అయిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్ ఇంకా డాడీ ఏమో వాళ్ళకి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తున్నారు. కార్డ్ వాళ్ళే ఇస్తారండి, మనం వాళ్ళకి కార్డ్ ఇవ్వము. సో లాస్ట్ కూడా కుంకుమ బొట్టు ఎవరికి పెట్టినా సరే నాకు పెట్టండి డాడీ అని ఇంకా పెట్టించుకుంది. దాని తర్వాత వాళ్ళకి ఫ్రూట్స్ అవన్నీ స్వీట్స్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఏదైనా గిఫ్ట్ అది ఇవ్వచ్చు అనమాట. సో వాళ్ళిద్దరూ మ్యారీడ్ కాబట్టి ఇద్దరికి మమ్మీ డాడీ వాళ్ళేమో బట్టలు పెట్టారు. సో దాని తర్వాత ఇంకా లంచ్ స్వీట్స్ అవి పెట్టిన తర్వాత మా నాన్నమ్మ కూడా పక్కన చూస్తుంటే తనకు కూడా స్వీట్ అది పెట్టారనమాట, చాలా పొంగిపోయింది. దాని తర్వాత లంచ్ అది ప్రిపరేషన్ అయిపోయింది కదా, ఇక్కడ అవుతూ ఉంటే అక్కడ నేను ప్లేట్స్ అవి సర్దిశాను. ఇంకా వాళ్ళకి లంచ్ పెట్టేసిన తర్వాత వాళ్ళు 1:30 అలాగ బయలుదేరిపోయారండి. సో అలా జరిగిందనమాట. ఆ రోజు చాలా ఎంజాయ్ చేసాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా కొంచెం రిలాక్స్ అయ్యి లంచ్ అది తిన్నాము. చాలా బాగా జరిగింది. దాని తర్వాత ఇంకా ఇక్కడ లాస్య అల్లరి చూడండి. మా లాస్యకి వాళ్ళ మావయ్య అంటే చాలా చాలా ఇష్టము. వాడు కూడా చాలా బాగా ఆడిస్తాడు, అప్పుడప్పుడు ఏడిపిస్తాడు కానీ చాలా బాగా ఆడిస్తాడు. దానికి కావాల్సిన బొమ్మలు కొనిపెట్టడం, ఎవరైనా అంత ప్రేమగా ఉంటే పిల్లలకి చాలా నచ్చుతుంది కదా. వాడైతే అసలు ఎంత ప్యాంపర్ చేస్తాడంటే చిన్నప్పటి నుంచి కూడా అక్కడే పుట్టింది కదా నాగ్పూర్లో, సో డేస్ పిల్ల ఉన్నప్పుడు కూడా వాడి మీద పడుకునేది చాలా అలవాటు. ఈ వీడియో కాల్లో చూసి ఐ మిస్ యూ మామ అని అంటూ ఉంటుంది అనమాట. సో వాడు కూడా దాన్ని అలాగే ఆడిస్తాడు. వాళ్ళిద్దరూ ఇంకా ఎంత ఎంజాయ్ చేశారంటే పెళ్ళంతా చాలా ఎంజాయ్ చేశారు. వాడు కూడా ఇంకా పెద్దదైపోతుంది అక్క, ఈ మూమెంట్స్ అన్ని మిస్ అయిపోతాము అనేసి వాడు కూడా తనతో పాటు చాలా టైం స్పెండ్ చేశాడు. అది అయిన తర్వాత మాకు ఇంకా కొంచెం పని ఉండేది. ఇది హాల్ అనమాట, రిసెప్షన్ జరుగుతుంది ఇక్కడ. పెళ్ళి అయితే వేరే ఊర్లో ఉంది. సో ఇంకా అక్కడ కొంచెం డెకరేషన్ ప్రిపరేషన్స్ అయితే అక్కడికి వచ్చాము. ఇంకా స్కూటీ రైడ్ చేస్తాను లాస్యా అంటే చేయించాను. యుఎస్లో ఇవన్నీ మనకు కుదరవు కదా, కార్ రైడ్సే. సో ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేసింది. దాని తర్వాత ఆ రోజు అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే చుట్టాలు రావడం స్టార్ట్ అయ్యారు. అయితే నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను అనమాట. సో వచ్చిన ప్రతి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను. జస్ట్ లాస్ట్ డే అంటే 2nd మా అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు చాలా బిజీ అయిపోయాను కాబట్టి ఇద్దరు ముగ్గురిని అన్నయ్య పిక్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఇదైతే పెళ్ళి అంటే పెళ్లి కొడుకుని చేసే ముందు రోజు అండి. సో పెళ్లి కొడుకు చేయడం ఇంకా మేము బయలుదేరడంలో మధ్యలో 3 గ్యాప్ వచ్చింది. సో పెద్దవాళ్ళందరూ పెళ్లి కొడుకు చేసినప్పుడు వచ్చారు. సో రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇంకా 1/2 hour టైం ఉంది బండి రావడానికి అనేసి అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. నేను ఇంకా నాతో పాటు ఒక అంకల్ వచ్చారు, కొన్నిసార్లు డాడీ కూడా వచ్చారు. సో అందరూ డిఫరెంట్ ట్రైన్స్లో రావడం వల్ల అలా మేనేజ్ చేసుకున్నాము. ఎవరికి ఎప్పుడు కుదిరితే వాళ్ళు వెళ్ళడము. ఎందుకంటే జస్ట్ రిసీవ్ చేసుకోవడమే కాదు, దాని తర్వాత కూడా పెళ్లి పనులు చాలా ఉంటాయి కదా. సో డాడీ కుదిరినప్పుడు డాడీ, నాకు కుదిరినప్పుడు నేను, అన్నయ్య, అలాగ మేము అందరం మేనేజ్ చేసుకుని వెళ్ళాము. నేనైతే మాక్సిమం వెళ్ళడానికి ట్రై చేశాను. సో వచ్చేసిందండి ట్రైన్. ఫస్ట్ అయితే మా పెద్దాన్న వాళ్ళ వైఫ్, దొడ్డ, మా అత్త, ఇంకా ఇంకో అత్త వచ్చారు. ఇంకా తోటపల్లి కొడుకు, మా అన్నయ్య కొడుకు వచ్చాడు. ఆ అబ్బాయి చూస్తున్నాడు కదా, వాడే తోటపల్లి కొడుకు. తర్వాత తిను ఏమో మా అత్త, మెరూన్ కలర్లో ఒక అత్త. దాని తర్వాత ఇప్పుడేమో ఇగో బ్లూ కలర్ స్వెటర్ వేసుకుని తనేమో చిన్న అత్త అనమాట అందరికంటే. అండ్ వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి వచ్చారు. అండ్ చీర కట్టుకుంది కదా ఆరెంజ్ కలర్, తను మా దొడ్డ అంటే పెద్దనాన్న వాళ్ళ వైఫ్.
సో వీళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీళ్ళందరినీ ఇప్పుడు డ్రాప్ చేస్తున్నాము ఒక భవనం దగ్గర. అందరికి రూమ్స్ అరేంజ్ చేసామన్నమాట. సో ఇప్పుడేమో వాళ్ళని డ్రాప్ చేసి నేను మమ్మీని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. ఆ బాబు కూడా వస్తానంటే పిక్ చేసుకుని మేమేమో కార్స్ పెట్టేసుకున్నామండి. ఆ 3 డేస్కి ఒక 2-3 కార్స్ పెట్టేసుకున్నాం ఎవరు ఎక్కడికి వెళ్తే అక్కడ తిరగడానికి. మమ్మీని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మమ్మీ అందరినీ కలుస్తుంది. భవనం అనమాట, ఇందులో రూమ్స్ తీసుకుని అందరినీ ఇక్కడే పెట్టాము. సో అత్తని మమ్మీ కలిసింది, దాని తర్వాత నానమ్మని కూడా ఇక్కడికే తీసుకొచ్చాము. అందరితో పాటే ఎంజాయ్ చేస్తుంది ఫ్యామిలీ మెంబర్స్తో పాటని. మేమైతే ఇంటికి ఇంకా హాల్కి తిరుగుతూ ఉన్నాము. సో వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా సరే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం మాకు అలవాటు. సో ఆ దడ్డా వాళ్ళ పిల్లలు కూడా నాకు చాలా అలవాటు అనమాట. దాని తర్వాత ఇప్పుడు మేము స్టేషన్కి వచ్చాము ఇంకా వేరే వాళ్ళని అంటే వేరే చుట్టాలను తీసుకోవడానికి. ఎవరెవరు వస్తున్నారో అని చూపిస్తాను. సో తినేమో మా డాడీ వాళ్ళ పెద్దన్నయ్య, ఇంకా వైఫ్ దొడ్డ పెద్దన్న. సో అప్పుడు పొద్దునేమో వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి డాడీ కొంచెం బిజీ ఉన్నారు, అందుకని ఇప్పుడు వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మా డాడీ వచ్చారు. సో దొడ్డ పెద్దన్న వాళ్ళు వచ్చారు. దాని తర్వాత తినేమో మా మమ్మీకి పెద్దక్క. సో వీళ్ళందరూ వైజాగ్ అనకాపల్లి నుంచి వచ్చారు. అండ్ తనేమో మా అత్త, అత్త కూతురు అండ్ మనవడు. సో వీళ్ళు కూడా అమలాపురం సైడ్ ఉంటారనమాట. సో అందరూ కలిసి ఒకే బండిలో వచ్చారు. వీళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. తినేమో మా పెద్దడ్డ, మా మమ్మీకి అందకంటే పెద్దక్క. సో తను నా ఫేవరెట్. దాని తర్వాత వీళ్ళిద్దరూ మా అదే చెప్పాను కదా పెద్దొడ్డ, ఇంకా తినేమో పెద్దన్న వాళ్ళ వైఫ్. సో వీళ్ళందరు పిల్లలు గట్టా ఏమో మొత్తం పెళ్లికి వస్తారు. ఇప్పుడేమో మా దొడ్డ పెద్దక్కని కలిసి చాలా చాలా హ్యాపీ అయిపోయింది. తిను అమ్మమ్మ తర్వాత, మా అమ్మమ్మ లేదండి, అమ్మమ్మ తర్వాత అమ్మలాగనమాట. దాని తర్వాత ఇక్కడ మమ్మీ ఏమో అందరినీ కలుస్తోంది. ఇంకా హాల్లోనే ఉండిపోయింది మమ్మీ, అందరూ వస్తారు చుట్టాలు అనేసి. సో ఇతనేమో మా అత్త, మా అత్తని తీసుకోవడానికి వెళ్ళాము. ఆ రోజు అంతే అంతమందే వచ్చారు. రెండో అత్త బిలాస్పూర్లో ఉంటుంది తను. సో తనేమో వచ్చిందనమాట. సో తన దగ్గరే నేను చిన్నప్పుడు పెరిగానండి. మేము బిలాస్పూర్లో, నేను 4th స్టాండర్డ్ ఉన్నంత వరకు బిలాస్పూర్లో ఉన్నాం, తర్వాత నాగ్పూర్ షిఫ్ట్ అయిపోయాము. సో చాలా చాలా క్లోజు. సో యా, అది అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బై బై, టేక్ కేర్.